రాములునాయ గారు మాజీ ఎమ్మెల్యే బాలునాయ గారు మరియు నల్గొండ డిసిసి అధ్యక్షులు శంకర్నాయ గారు విజయరెడ్డి గారు జయపాల్ గారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మన సోదరులు చెవిటి ఎంకన్న గారు అలాగే మా ఎస్సిఎల్ అధ్యక్షులు రఘునాయ గారు మరి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సిఎల్ అధ్యక్షులు లింగంనాయ గారు మరియు కొత్వాల్ గారు మరియు పుష్పలీల గారు మరి ముఖ్య క్రమశిక్షణ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అన్నా చిన్నారెడ్డి గారు వేదిక మీ మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కొండేటి మల్లయ్య గారు చారకొండ వెంకటేష్ గారు ఇంకా మిగతా మిత్రులందరికీ వేదిక మీద పెద్దలందరికీ ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులనే సేన్ రామ్ రామ్ కే రోజు బియా భాయో ఆజనే ఏ బిజినేపల్లి గ్రామమా ఆపణ సభా హాల్ రొకతో ఈ ఆనంద పండకు బాధ పండకు మాల వేరకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఆపణ కాయవాసులాయ్ కషం లేకతో ఓదాడు బ్రిటిష్ పరిపాలకు పరిపాలించే దేశమే స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ లాయి ఓరు పచ్చ ఆంధ్ర ప్రాంతం వాళ్ళ తెలంగాణ ప్రాంతమేమా ఓ దోపిడీ కర్రచ్చ వర్ణులు దోపిడీ కన్ ఆపణ ఆత్మ గౌరవం చేయి కన్ బడుగు బలహీన వర్గాల పట్ల దాడి కర్రచ్చ కన్ ఓదాడు పరి యాడి సోనియా గాంధీ గారు బిఆర్ రాహుల్ గాంధీ ఏ ప్రాంతమా కాంగ్రెస్ పార్టీ తుడిసి దారి కనుక తోయి లెక్కనే కరదు ఏ ప్రాంతమే చదువు మార్ గోర్ భాయి ఉందనే ఎస్సీ బడుగు బలహీన వర్గాలనే ఉన్న రాజ్యాధికారం మళ్ళతా ఉన్న ఆత్మగౌరవం మళ్ళతా కదొక ఉద్దేశం అయితే తెలంగాణ దిని ఏ తెలంగాణ దిని తెలంగాణమా ఏ 9 సంవత్సరాల పరిపాలనమా కాయ మారిపోయాకొని ఉన్నాడు బ్రిటిష్ దొరలు దోచిలిందే కాల్పన ఆంధ్ర వాళ్ళు దోచిలిందే ఆజన కేసీఆర్ కూడా దొర అంకాలం ఏది ఎంత చదువు దళితులనే గిరిజనులనే దాడి కర్రొచ్చా ఈ వాక్యమే సిగ్గుపడొచ్చు అది కథ ఆజన ఆపణ జనాలు చంద్రమండల ప్రభుత్వంతో ఆపణ బాధలు తప్పికొంది ఆపణనే కొడుగుడు వాసు ఆపణ కన్నా పెగులేసిన దాడు కూడా ఇచ్చా భాయో బియోతమే ఆలోచన కర్ను ఆజని బిజినపల్లి సాయలపల్లి గ్రామమా ఆపణ బాల్యనే ఆపణ బేట ఆపణ భాయి ఆపణ బియా ఓ పర ఏ కుల అహంకారమేది ఏ గామ్య చదువుకో అత్యారి వైస్ ఎంపీకేలే ఓర్ బియాబాయి కొడుకు చిన్నారెడ్డి కృష్ణారెడ్డి తిరుపతి రెడ్డి ఓర్తో పాటు కొడుకు స్వామి గజ కొడుకు భగవాన్ దాసే ఓ బియాబర గడే పట్టాంగ్ మెల్లే మారనాకే ప్రయత్నం కిరే జల కాయి ఆపడే బిజినేపల్లి గామెరో ఉప సర్పంచ్ రాములు కొని కదకో ఓపర్ అడ్డుపడా ఓర్ ప్రాణమైన కాపాడో ఆజన ఊజ్వాల్య నాయక్ మర్గో ఏతో ఓర్ తీన్ బేడి ఏక్ బేట నాన్న చుచాపర్ కేవుడి జాతే హో ఏ వేదిక ద్వారా ఉందర్ పాత్ సదకన అత్యర్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఖబర్దార్ కలికి రోజు మర్రి జనార్దన్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ ఈ రాష్ట్రంలో గిరిజనుల పరిశాతం ఉన్నాం మేం తలుచుకుంటే నీ వ్యాపార సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింప చేస్తాం టిఆర్ఎస్ గుండెల్లారా ఖబర్దార్ మీ అరాచకాలకి ముగింపు పలికే దినాల దగ్గర పడ్డాయి తప్పకుండా ఏ రాష్ట్రంలో వచ్చే రోజుల్లో ఈ జిల్లాలో కానివ్వండి ఈ నాగరికర్ణలో కానివ్వండి రాష్ట్రం అధికారంలోకి వస్తాం కేంద్రం కూడా అధికారంలోకి వస్తాం మీ కార్యకర్తలు గుండా కార్యకర్తలు మీకు కొమ్ము కాస్తున్న ఈ యూనిఫామ్ వేసుకున్న పోలీసులకు మీకు వంత పాడుతున్న అధికారులకు బాకీ చక్ర వడ్డీ బారు వడ్డీతోటి కూడా వసూలు చేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా అని చెప్పి చెప్తున్నా బిడ్డ ఏం మీకు ఇలా అహంకారమా కులాహంకారమా అధికారం మనమా ఖబర్దార్ ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ వాసులు ఈ ముఖ్యంగా నాగరికులు వాసులు చాలా తెలివైన వారు వివేకవంతులు
మీ అరాచకాలన్నీ చూస్తున్నారు. తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా మీరు భౌతిక దాడికి పాల్పడుతున్నారు. మేము చాలా విఘ్నులం, మా గిరిజనులు కూడా ముఖ్యంగా విఘ్నులు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి మరి జనార్దన్ రెడ్డి నీ రాజకీయ జీవితం ఇక్కడితోటి భూస్థాపితం, రాసుకో బిడ్డ భూస్థాపితం, ఇక్కడితోటి వదలం నీకు. మరి జనార్దన్ భూస్థాపితం, కేసీఆర్ ని గడిల పరిపాలన కూడా భూస్థాపితం చేస్తామని చెప్పేసి సభాముఖంగా వేడుకుంటూ బియా వాయు వస్తుందని ఎక్కువ అత్యరచు యాజన వాళ్ళ నాయక జరిగే దాడికి అన్న దేకును రాష్ట్రం అచ్చ చేపని పేరు చేరు దాడికి అని దేకును ఓ ఉద్దేశం ఏది ఉందా వాళ్ళ నాయకర్ గారు మా బలరాం నాయక్ సాబ్, రాముల నాయక్ సాబ్, శంకర్ నాయక్, ఆపణ ఎస్టీసీల అధ్యక్షుడు రఘు నాయక్, వంశీకృష్ణ, జనార్దన్ రెడ్డి సాబ్ వంశయాన్ తోను పరామర్శించే ఓన ధైర్యం దేవాసు ఈ సభ కాలే. కాయ్ రాజకీయ ఉద్దేశమే సభ అని చేయి ఉండే హెచ్చరించేనే సభా కాలేచా. అమ్మాయి రాముల నాయక్ సాబ్ ఆధ్వర్యమే కంప్లైంట్ ఫైల్ కి తెచ్చా. స్టేట్ ఎస్సీ అసెస్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ తెరచ్చా. అత్యంత అధికారులు సస్పెండ్ వచ్చి కామ్ కరచ్చా. తమను న్యాయం వచ్చి కామ్ కరచ్చా. కనుక సభాముఖంగా కేన్ మనవి కరవచ్చు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. దయచేసి మాట్లాడే వక్తలకు చిన్న విజ్ఞప్తి, సమయం లేదు, 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి. Subscribe us and press the bell icon for more interesting updates.